ఇక నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వరదల కారణంగా రీచ్లు మునిగిపోయిన కారణంగా ఇసుక డిమాండ్ను చేరుకోలేకపోయామని ముఖ్యమంత్రి అన్నారు. అయితే గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80,000 టన్నులుండగా గత వారం రోజులుగా ఈ పరిస్థితి మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఇది రోజువారీ 1.20 లక్షల టన్నులకు పెరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇక వారోత్సవం అయ్యేలోపు 180కి పైగా స్టాక్ పాయింట్లు ఉండాలని, నియోజకవర్గాల వారీగా రేట్ కార్డులను ప్రకటించాలని సీఎం జగన్ సూచించారు. ఇవాళ రేపటిలోపు రేట్ కార్డు డిసైడ్ చేయాలని, ఎవరైనా ఎక్కువ ధరకి అమ్మితే పెనాల్టీ కాదు, సీజ్ చేయడమే కాదు, 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా రేపు కేబినెట్లో చట్టం తెస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమంలో ప్రకటించారు. మనం ఇసుక వారోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో తీసుకోవాల్సిన ఇవి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ 14 నుంచి 21వ తేదీ వరకు ఈ ఇసుక వారోత్సవాల్లో కలెక్టర్లు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇసుక డిపోలను, స్టాక్ పాయింట్లను గుర్తించాలా, జిల్లాలోని మంత్రులు వాటిని ప్రారంభించాలా, ఖాళీగా ఉన్న మార్కెటింగ్ కమిటీల్లో కూడా స్టాక్ యార్డ్లు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ఏపీఎండిసి ఆధ్వర్యంలో కొత్త రీచ్లను కూడా గుర్తించి వాటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలా, ప్రతి రీచ్లోనూ హాలిడే లేకుండా 2 షిఫ్ట్లు పనిచేయాలా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులు ఏర్పాటు చేసే కొత్త ఇసుక రీచ్లను కలెక్టర్లు గుర్తించాలా, రియల్ టైం స్టాక్ యార్డ్ నుంచి ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలా, ఇసుక కోసం వచ్చిన వాటిల్లో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలా, అన్ని స్టాక్ పాయింట్లు ఇసుక డిపోల వద్ద ఒక పండగ వాతావరణం